శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. ఇంట్లో ఎవరైనా వ్యక్తి చనిపోతే ఏం చేయాలి, హిందూ ధర్మశాస్త్ర ప్రకారం చేయవలసిన విధి విధానాలు ఏంటి తెలుసుకుందాం. శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. అచింత్యా వ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధారమూర్తయే బ్రహ్మణే నమః. ఇంట్లో ఎవరైనా చనిపోయారంటే అందరికీ దుఃఖమే, కానీ ధర్మశాస్త్ర ప్రకారం ఏం చేయాలి? ఒకప్పటి కాలంలో అందరికీ ఆ విషయాలు తెలిసేటివి. ఎందుకోసం పురాణాలు అందరూ కూడా గుడికి వెళ్ళి వినేవాళ్ళు. ఇప్పుడు పురాణం చెప్పేవాళ్ళు కరువయ్యారు, చెబుదామన్నా వినేవాళ్ళు కరువయ్యారు. అసలు పురాణం ఎందుకు లేడ? ఏదైనా సరే కడుపుకు నింపే పని ఏదన్నా ఉంటే చెప్పండి, చేస్తాం. దీనివల్ల మాకు ఏదన్నా ఎంటర్టైన్మెంట్ అంటే అని వెక్కిరి నవ్వులు నవ్వుతున్నామా అంటే చెప్పండి, మేము వెళ్ళి తెలుసుకుంటాం. ఇవన్నీ మాకు అనవసరం అండి. అది కూడా ఇంట్లో చనిపోగానే అరే చనిపోయారు ఇంకేముంటుంది, సరే అయ్యగారిని పిలిపేయండి, ఏం చేస్తారో చేయనియండి. సో ఏదో చేస్తుంటే ఆ ఏదో చేస్తున్నారో అనుకొని చేయడమే తప్ప దాంట్లో ఉన్న మర్మం తెలియకుండా ఉంటుంది. తప్పండి, తెలుసుకోవాలి. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అతనికి ఏమేం చేయాలనేది మీ అందరికీ తెలియాలి. మరణం అంటే అర్థం ఏంటి అంటే శరీరాన్ని వదిలి ప్రాణము వెళ్ళిపోయినట్లు లెక్క. ఆ మరణించగానే ఏం జరుగుతుంది, ఈ శరీరము ఏమీ కాదుగా, ఇది ఒక జడము, అంటే పాంచభౌతికమైనటువంటి శరీరమే తప్ప పరమాత్మ లేనటువంటి శరీరం అది. శవము ఇకారము లోపిస్తుంది. శివము, శివము అంటే ఏంటి శుభము, శవము అంటే ఏంటి అశుభము. కాబట్టి శవము ఇకారం పోయింది అంటే అమ్మవారి యొక్క శక్తి పోయింది. శవము అంటే అక్కడ ఈశ్వరతత్వం ఉంది అంటే ఏంటి, ఈశ్వరుడు ప్రతి చోట ఉంటాడు. ఈశ్వరుడు నిరాడంబరుడు అండ్ స్టాటిక్, నాట్ డైనమిక్. అమ్మవారేంటి డైనమిక్, స్టాటిక్కి డైనమిక్ తోడవుతేనే వర్క్ అనేది అవుతుంది, లేకపోతే జరగదు. ఇప్పుడు శక్తి లేదు, శివుడు మాత్రమే ఉన్నాడు అక్కడ, అంటే దేహం మాత్రమే ఉంది. అయితే ప్రాణాలు పోయినా సరే ఆఖరికి ఇంకొక వాయు మిగిలి ఉంటుంది. అది ఎప్పుడు, శరీరాన్ని కాల్చే వరకు ఒక సూక్ష్మ ప్రాణము శరీరంలో ఉంటుంది. దానికి ఏమీ ఉండదు, కేవలం సాక్షిభూతంగా మాత్రం చూస్తూ ఉంటుంది. అంత్యక్రియలు చేసే వరకు సాక్షిభూతమయ్యి చూస్తూ ఉంటుంది ఎవరెవరు ఏంటిది. దానికి ఫీలింగ్స్ ఉండవు, ఏమీ ఉండవు, చూస్తుంది వింటుంది కానీ ఏమీ చేయలేదు. అయితే ఇప్పుడు ఏం చేయాలి, తక్షణం చనిపోగానే వెంటనే వారికి సంబంధించిన వస్త్రాలు, ఎందుకోసం అంటే ప్రాణము నవరంధ్రాల నుంచే పోతుంది, కళ్ళలో నుంచి లేకపోతే నోటిలో ముక్కులో నుంచి చెవులో నుంచి లేకపోతే కింది భాగంలో నుంచి ఎక్స్క్రియేషన్ సిస్టంలో నుంచి వెళుతుంది. ఉత్తమంగా ప్రాణం పోవడం అంటే తల పగిలిపోవడం, తల పగిలి మాడ పగిలిపోవడం అనేది ఉత్తమ ప్రాణం పోవడం. మిగతా అన్ని కూడా ఉత్తమం మధ్యమం అధమం అని ఉంటుంది. ఉత్తమంగా ప్రాణం పోవడం అంటే అర్థం ఏంటి అంటే కనుక మాడ పగిలిపోవడం అనేది ఏదైతే ఉందో అది ఉత్తమమైనటువంటి ప్రాణం పోవడం. అది వాళ్ళ కైవల్యానికి వెళతారు అనేది సందేహం లేదు. మధ్యమ ప్రాణం పోవడం అంటే కళ్ళల్లో నుంచి చెవులో నుంచి ముక్కులో నుంచి నోట్లో నుంచి ప్రాణం పోవడం అనేది మధ్యమం. అధమ ప్రాణం పోవడం అంటే ఏంటంటే మూత్రము ద్వారా ప్రాణం వదిలేయడము, లేదంటే తొడ్డి ద్వారా మలద్వారం ద్వారా ప్రాణాన్ని కోల్పోవడం. ఇది ప్రాణం ఇలా పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రాణం ఎక్కడి నుంచి పోయింది అనేది మొదలు గ్రహించాలి. ఎవరికి చెప్పకూడదు ఆ విషయాన్ని కూడా. మొదలు ఏం చెయ్యాలి, ఎవరికి చెప్పకన్నా మునిపే ఇంట్లో వాళ్ళు శరీర శుద్ధి చేయాలి. అంటే ఆ శరీరానికి సంబంధించిన ఏవైతే వస్త్రాలు ఉన్నాయో ఆ వస్త్రాన్ని వెనువెంటనే తొలగించేసి ఒక బస్తాలో వేసేసి కట్టేసి పక్కన పెట్టేసి వెంటనే వస్త్రాలు మార్చాలి. ఆ వస్త్రాలు కాటన్ వస్త్రాలు అయితే మంచివి, శుద్ధమైనటువంటి వస్త్రాలు ధరింపచేస్తే మంచిది. కొత్త వస్త్రాలు ధరింప చేయకూడదు. తర్వాత పడుకోబెట్టాలి. ఎక్కడ పడుకోబెట్టాలి, ఇంట్లో సింహద్వారం ఎదురుగా ఆరు, బయటైనా సరే ఇంట్లో అయినా సరే అది మీ యొక్క స్థానాన్ని బట్టి, కానీ ఇంట్లోనే ఉంచాలి అనేది ఒక నియమం. కాబట్టి ఇంట్లో ఏం చేయాలంటే అక్కడ ఆవు పేడతో మొదలు అలకాలి. ఆవు పేడ తర్వాత గోమయంతో అలకాలి అక్కడ ఆ ప్రదేశాన్ని అలకాలి. అలికి తెల్లటి వస్త్రాన్ని పరచాలి. చాలామంది పరుపులు వేస్తారు, సరే తప్పది అలా వేయకూడదు. తెల్లటి వస్త్రాన్ని పరవాలి. వస్త్రాన్ని పరిచి ఆ శవాన్ని పడుకోబెట్టాలి. పడుకోబెట్టి చుట్టూ కూడా నల్లటి నువ్వులు అనేటివి వేయాలి. నల్లటి నువ్వులు వేసి తలకి కింద, తలభాగం కింద ఏదైనా ఒక తిండి లాంటిది ఏదైనా సరే వస్త్రాన్ని ఏర్పాటు చేయవచ్చు, లేదంటే పీఠ పెట్టాలి అనేది నియమం. అంటే చెక్క పీట ఏదైతే ఉంటుందో ఆ పీఠను పెట్టాలి అనేది నియమం. ఆ పీఠను పెట్టాలి తల కింద. ఆ పీఠను పెట్టి తర్వాత దాని వెనకనే ఉప్పు,
ఉప్పు మీద ఒక దీపం వెలిగించాలి, అది నువ్వుల నూనెతోటే వెలిగించాలి, వేరే నూనె పనికిరాదు. వెలిగించిన తర్వాత శరీరానికి శ్వేత వస్త్రాలే ధరింపజేయాలంటే తెల్లటి వస్త్రాలని మాత్రమే కప్పాలి. ఇలా కప్పిన తర్వాత బ్రాహ్మణులు ఉత్తములైనటువంటి వాళ్ళైతే గనక కింద దర్బలు పరవాలి. మొదలు దర్బలు పరిచి దర్బల పైన పడుకోబెట్టాలి, పరుపుల పైన పడుకోబెట్టకూడదు. చాప పైన కానీ దర్బల పైన కానీ పడుకోబెట్టాలి. ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళందరూ పలకరిస్తూ ఉంటారు, ఏదో చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఏం చెయ్యాలి? అందరూ కూడా ప్రాణం పోయే ముందు ఒకవేళ మీకు అవకాశం ఉందనుకోండి, తులసీదళము పెట్టినటువంటి శాలిగ్రామతో అభిషేకం చేసినటువంటి నీటిని ఎవరైనా అయ్యగారింటికి వెళ్ళి అడుక్కోవాలి, అయ్యా మా ఇంట్లో చివరి పరిస్థితి ఉంది, మీరు శాలిగ్రామ తీర్థం ఇస్తే మేంత ధన్యులం అని చెప్పి అడుక్కోవాలి. అడిగి ఆ శాలిగ్రామ తీర్థం లోపల తులసి వేసి అందరూ కూడా ఓం నమో నారాయణ అనేటువంటి అష్టాక్షరి మంత్రంతో నోట్లో నీళ్లు పొయ్యాలి. నోరు తెరిచి ఉండకూడదు, ఒకవేళ తెరిచే ఉంటుంది కాబట్టి తులసీ దళాలు నోట్లో పెట్టేయాలి, తులసీ దళం నోట్లో పెట్టుంచాలి.